हेलो वेलकम टू द एडिटेक क्लास हाय इन मन वीडियो सेशन लो प्रपोजिशन्स अने टॉपिक मीद कोई बिट्स चूदा अभी कॉम्पिटेटिव एग्जाम वीट बिट्स अड़ता मुख्य टेन्थ अंड इंटर बेस्ड एग्जाम की आ रिट क्वालिफिकेशन आधार जगे परीक्षल कोई नंबर आफ बिट्स आने जो इंदोल्ची बिट्स दें सेकड़ी एपी कांस्टेबल एग्जाम्स अने पेपर्स नीचे सेकड़ी बिट्स अन्ट इवी एग्जाम मिगता अन्नी कॉम्पिटेटिव एग्जाम वीट नॉलेज चला मन के उपयोगपरंग उसे चूस द वेटर टुक द प्लेट्स डैश आफ्टर वी हैड फिनिश्ड ईटिंग द वेटर टुक द प्लेट्स टुक अने वर्ब द वेटर टुक द प्लेट्स आफ्टर वी हैड फिनिश्ड ईटिंग चॉइस टुक अप टुक ऑफ टुक अप टुक ऑफ टुक अवे टुक आउट यह नागिटो आंसर अन्मा चूँ जनरल टुक् अप का टुक आफ अंटे फॉल अंत पड़पड़ा टुक अवटे लपल्च बैठ तीन अभी टुक् अवे आंसर टुक् अवे अवे इज अवर आंसर सो थर्ड वन इज अवर आंसर थर्ड वन अलागे अवर टीचर ऑफन टेल्स अस ए स्टोरी टू dash the meaning of a lesson our teacher often tells us a story to tarvata manaki e word raval anedi choice nunchi teeskovali to bring in to bring out to bring up to bring forth chondi ikkada our teacher often tells us a story dash the meaning of a lesson bring in kaadandi तरह ब्रिंग अवट अला ब्रिंग अप ब्रिंग अप अंटे ब्रॉट अप अंटे पेंचडं इकडे ब्रिंग फोर्थ अने मीनिंग इक संबंधी का मन की ब्रिंग अवट स्टोरी टू ब्रिंग अवट द मीनिंग आ लेसन मीनिंग कोसमन क्रिंग अवट सेकंड वन इज योर आंसर ब्रिंग out ala third one he tried to dash smoking but did not succeed ee general ga meer aro class nunchi kuda vastu untadu meeku meer ee body bittine untadu meer enti ikkada give up anamata idi second one is your answer alage third one there is an exception dash every rule exception bakana two raavalani two అందువల్ల కొన్ని ప్రపోజిషన్స్ మనం ప్రపోజిషన్ అనేవి బట్టి బట్టి జరగదండి ప్రపోజిషన్ ఇప్పుడు కూడా బట్టి బట్టి రావండి ప్రపోజిషన్ మీద కొన్ని బేసిక్ మినిమం రూల్స్ ఉన్నాయి అంతే అంతేగాని రూల్స్ దీని మీద 100 200 లాగా ఉండవండి ఆర్టికల్స్ మీద ఏ విధంగా ఉంటాయి రూల్స్ అలాగే ప్రపోజిషన్ మీద కొన్ని బేసిక్ స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ మనం తెలుసుకొని ఆ కొన్ని ప్రాక్టీస్ నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటదన్నమాట ఈ చాప్టర్ చాలా మంది అంటే డిఫికల్ట్ డిఫికల్ట్ అనుకుంటారు ఏ డిఫికల్ట్ కాదు మీరు 200 బిట్స్ సాల్వ్ చేయండి ఈజీగా ఏ రిపీట్ అవుతూ ఉంటాయి దాని సంబంధించి బిట్స్ వస్తుంటాయి మనకి అదే విధంగా ఎవ్రీ ఇండివిడ్యువల్ విష్ టు లీడ్ ఏ డాష్ లైఫ్ ఇక్కడ చూడండి ఎవ్రీ ఇండివిడ్యువల్ విష్ టు లీడ్ ఏ డాష్ లైఫ్ ఇక్కడ మనకి ఈ వర్డ్స్ చూసినట్లయితే రెస్పెక్టెడ్ రెస్పెక్టబుల్ రెస్పెక్టబుల్ రెస్పెక్టివ్ అని ఉంది కదా ఇందులో మీకు రెండింటిలో ఛాయిస్ వస్తుంది రెస్పెక్టబుల్లా రెస్పెక్టబుల్లా ఎఫ్ఆ ఎఫ్యుఎల్ ఇక్కడ బిఎల్ఈనా అది తేడా చూడండి ఇక్కడ రెస్పెక్టబుల్ అంటే డీసెంట్ లైఫ్ అన్నమాట దీని అర్థం ఏంటి డీసెంట్ డీసెంట్ దీని అర్థం ఏంటి రెస్పెక్టబుల్ అంటే గౌరవంగా ఉంటాం గౌరవంగా ఉంటాం అది వేరు అంటే రెస్పెక్ట్ అంటే గౌరవం కదా గౌరవించడం కదా ఇక్కడ మీరు రెస్పెక్టబుల్ అంటే డీసెంట్ లైఫ్ సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ఇస్ యువర్ ఆన్సర్ సో సిక్స్త్ వన్ ఏ కమిటీ వాజ్ ఫార్మ్డ్ టు లుక్ డాష్ టు లుక్ ద బిల్డింగ్ ఏ కమిటీ వాజ్ ఫార్మ్ టు లుక్ డాష్ ద బిల్డింగ్ టుక్ ఇన్ టునా టుక్ ఆఫ్టర్ టుక్ ఎట్ టుక్ ఇన్ టుక్ ఆఫ్టర్ ద బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ గురించి బాగోలు చూస్తాం అన్నమాట బిల్డింగ్ సంబంధించిన అన్నీ కూడా చూస్తాం అంటే లుక్ ఆఫ్టర్ ఇక్కడ చూడండి షీ డాష్ ద టూ క్యాండిల్స్ ఇన్ వన్ బ్రీత్ ఒకేసారి ఎట్ ఎ టైమ్ అంటే ఎట్టెస్ట్ వచ్చి టూ క్యాండిల్స్ని ఆపేసింది అన్నమాట పుట్ డౌనా పుట్ అప్ పుట్టేవేనా పుట్ అవుట్
ఆర్పిటల్ అంటే మనకి ఇక్కడ ద ఫ్రేజ్ ఏంటి ఇక్కడ ప్రపోజిషనల్ ఫ్రేజు పుట్ అవుట్ ఇవన్నీ మీకు 10th స్టాండర్డ్లో ఉన్నాయి 9th to 10th ఎకనామిక్ బుక్స్ చూసినట్లయితే 9th to 10th ఉన్నాయి 10th మరీ ప్రపోజిషన్ చాలా ఎక్కువ ఇచ్చాడు ఇప్పుడు అంటే లేటెస్ట్గా ఉన్న పుస్తకంలో అంటే 2 ఇయర్స్ అయిందండి బుక్ మరి దానిలో చూసినట్లయితే ప్రపోజిషన్స్ మీద వాడే మీకు ఆల్రెడీ 100 బిట్స్ ఇచ్చాడు అంటే లెసన్ బాయ్ అనకు మళ్ళీ గ్రామ్ ఉంటుంది కదా చూసినట్లయితే 100 బిట్స్ దొరికితే ఏమైనా స్కూల్ పిల్లలు ఉండేవారు చూడండి వాళ్ళ దగ్గర బుక్ తీసుకోండి అంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మెయిన్గా అవి సాల్వ్ చేయండి అవి చేసినట్లయితే వాటి నుంచే రావటం ఎందుకంటే వాడు బేసిక్ స్టాండర్డ్ 10th అన్నాడు అనుకోండి ఆ లెవెల్ నుంచి రావడానికి అవసరం లేదు ఎకనామిక్ బుక్స్ మాత్రం దృష్టిలో పెట్టుకుని ఇస్తాడు అన్నమాట ఎగ్జామినేషన్లో దానివల్ల తర్వాత ద చీప్ గెస్ట్ డాష్ ద ప్రైజెస్ ద చీప్ గెస్ట్ డాష్ ద ప్రైజ్ గేవ్ ఓవరా గేవ్ అవుటా గివ్ ఇన్ గేవ్ ఎవే గేవ్ ఎవే ఈజ్ యువర్ ఆన్సర్ గేవ్ ఎవే గేవ్ ఎవే తర్వాత యూ షుడ్ డాష్ ద మ్యాటర్ లుక్ ఓవరా లుక్ ఫర్ లుక్ ఇన్ టు నా లుక్ అవుట్ ఫర్ మ్యాటర్ని పరిశీలించడం యూ షుడ్ లుక్ ఇన్ టు ద ఎప్పుడైనా సరే మ్యాటర్ని పరిశీలించాలనుకోండి లుక్ ఇన్ టు ద మ్యాటర్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ లుక్ ఇన్ టు సో థర్డ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్ అలాగే ద ఎక్యూజ్డ్ డాష్ టు ద జడ్జ్ ఫర్ మెర్సీ ద ఎక్యూజ్డ్ డాష్ టు ద జడ్జ్ ఫర్ మెర్సీ అంటే క్షమాపిచ్చ అంటే దయచూపమని చెప్పి అడగడం ఏంటి ఇక్కడ ఆస్కరా అంటే అడగటం అప్లైడా కాదు అప్లైడ్ కాదు డిమాండెడ్ కాదు డిమాండ్ ఏంటి ఇక్కడ జడ్జి దగ్గర రాంగ్ కదా తర్వాత ఏంటి అపీల్డ్ అంటే వేడుకున్నాడు అపీల్డ్ ఫోర్త్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్ ఏపీపీఏఎల్ఈడి అపీల్డ్ తర్వాత 11th ద లిటిల్ గోల్డ్ డాష్ ఫర్ ద లైట్ స్విచ్ ఇన్ ద డార్క్ ఇక్కడ జిఆర్ఓపిఈడి గ్రోప్డా జిఆర్ఏపీపీఎల్ఈడి గ్రాపిల్డా గ్రిప్డా గ్రోవెల్డా సో యువర్ ఆన్సర్ ఇస్ గ్రోప్డ్ అంటే చీకట్లో తడుముకుంటూ వెళ్తాం అన్నమాట చీకట్లో తడుముకుంటూ వెళ్తాం అది అర్థం ద లిటిల్ గోల్డ్ గ్రోప్డ్ జిఆర్ఓపిఈడి అంటే కొన్ని వెబ్ ఫిలిం ద బ్లాంక్ టైప్లో కూడా ఉన్నాయన్నమాట అది అంతేగాని అన్నీ కూడా ఫ్రేజిల్ ప్రపోజన్ మీద లేవు కొన్ని ఫిలిం ద బ్లాంక్ టైప్లో కూడా ఒక 3-4 బిట్స్ వచ్చినాయి ఆ తర్వాత హీజ్ డాష్ ఫర్ హీజ్ ఈవిల్ డీడ్స్ ఇక్కడ చూడండి ఈవిల్ డీడ్స్ అంటే ఏంటి అంటే సొసైటీకి వ్యతిరేకమైన పనులు ఈవిల్ డీడ్స్ గుడ్ డీడ్స్ అంటే మంచి పనులు ఈవిల్ డీడ్స్ అంటే సొసైటీ వాటిని ఆమోదించదు అంటే బ్యాడ్ థింగ్స్ అన్నమాట అందులో బాగా బ్యాడ్ థింగ్స్లో వాడు బాగా నేర్పరి అది బాగా ప్రావీణ్యత కలదు అని చెప్పాలంటే అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ ఫేమస్ అంటామా ఇక్కడ ఉండే వర్డ్ ఫేమస్ అంటామా నోటోరియస్ అంటామా ఫేమస్ అనేది గుడ్ థింగ్స్ వాడతాం ఈజ్ వెరీ ఫేమస్ పర్సన్ ఇక్కడ నోటోరియస్ అంటే ఏంటి ఇక్కడ నోటోరియస్ మీనింగ్ ఈజ్ దోజ్ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్యాడ్ థింగ్స్ దోజ్ పర్సన్స్ ఆర్ డూయింగ్ ఆల్వేస్ బ్యాడ్ థింగ్స్ వాళ్ళని ఏమంటాం మనం నోటోరియస్ అంటాం అంటే సొసైటీకి వ్యతిరేకం అనమాట కనుక ఏంటి ఇక్కడ మనం అర్థమయ్యే ఏం రావాలి మీనింగ్ ఇక్కడ నోటోరియస్ రావాలి సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్ సెకండ్ వన్ అదేవిధంగా థర్టీన్త్ ద లాస్ట్ వన్ ఐ డాష్ టు గో టు ఢిల్లీ ఇక్కడ మీకు యామ్ ప్లానా యామ్ ప్లానింగా తర్వాత యామ్ ప్లాన్డా ఫోర్త్ వన్ ఏంటి ప్లానింగా ఈ రెండు ఈ నాలుగింటిలో చాయిస్ ఏంటి మనకు ఆన్సర్ అంటే యామ్ ప్లాన్ కాదు యామ్ ప్లాన్డ్ కాదు ఇది ఎందుకు కాదు యామ్ ప్లాన్డు బీకామ్ ప్లస్ పాస్ట్ పార్టిఫిషల్ ప్యాసివ్గా కదా చేయబడుతుంది ఆ విధంగా అర్థం వస్తుంది కాదు ఇక్కడ ప్లానింగ్ కాదు ఇక్కడ మనకి ప్లానింగ్ ఎందుకు కాదు మన కింద ఐఆమ్ ప్లానింగ్ కింద మన బీఫామ్ ఉండాలిగా యామ్ ఈజార్ వజవార్ ఉండాలి కదా కనుక 4 కాదు 3 కాదు ఒకటి యామ్ ప్లాన్ కాదు యామ్ పక్కన ఇంగు రావాలి కానీ ప్లాన్ అవ్వదు కదా కనుక ఏంటి మనకి అంటే యామ్ పక్కన ఇంగు రావాలి కదా ఇదిగోండి యామ్ పక్కన ఇంగు ఐఆమ్ ప్లానింగ్ టు గో టు ఢిల్లీ ఇదేంటంటే అది ప్లాన్డ్ యాక్షన్స్కి ఐ ప్లాన్ టు గో టు ఢిల్లీ అనొచ్చు ఐ ప్లాన్ టు గో టు ఢిల్లీ కూడా అనొచ్చు రైటే అది రాంగ్ కాదు ఏంటది ప్లానింగ్ అయినట్లయితే ప్లాన్ అనేది షార్ట్ టర్మ్ ప్లాన్ అయినట్లయితే అదేవిధంగా లేదనుకుంటే ఐఆమ్ ప్లానింగ్ అనొచ్చు ఐ ప్లాన్ కానీ యామ్ ప్లానింగ్ అని కానీ ఏదర్ ప్లాన్ ఆర్ యామ్ ప్లానింగ్ కానీ రెండింటిలో ఒకటి కనుక ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఇదే ఇచ్చాడు కనుక యామ్ ప్లానింగ్ సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్ కనుక రాబోయే వీడియోలో కొన్ని బిట్స్ వీటి మీద కూడా ప్రపోజిషన్ మీద కూడా చూద్దామండి ఈ చాలా ఎగ్జామినేషన్ చాలా అవసరం మనకి ప్రపోజిషన్ కానీ ఫిలింగ్ ద బ్లాంక్స్ కానీ అందులో కొన్ని వెబ్స్ స్ట్రక్చర్ మీద వెబ్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయని కూడా ఇచ్చారు వాటి మీద
అవి కూడా బిట్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్ నో ప్లీజ్ డూ మై ఫేవర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బై. ఐ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.